వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తనదైన శైలిలో సెచైర్లు వేశారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర అనవసరంగా చంద్రబాబు గారిపై ఆరోపణలు చేస్తూ కేసులు వేయడం తప్ప అంతకు మించి ఏం లేదన్నారు ఆర్కే గారు రక్త చరిత్ర సినిమాలో నాగభూషణం గారి కంటే ఎక్కువగా నటిస్తున్నారని ఆయనకు ప్రత్యేకంగా అవార్డు ఇవ్వాలంటూ ధూళిపాల ఆక్షేపించారు లో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ రక్త కన్నీరు నాగభూషణం కంటే కొత్తగా మన ఆర్కే గారు నటిస్తా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళకి నటనకి మనం మనకున్న ఆస్కార్ అవార్డులు కూడా సరిపో కొత్త అవార్డులు ఇవ్వాలి వీళ్ళందరికీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు అర్థం కానిది ఒకటి ఉంది ఎవరైతే ఇవాళ ఆర్కే గారి కంప్లైంట్లో ఏదైతే అడిషనల్ డీజీ సిఐడి గారికి రాశారో మరి దానిలో ఆయన పేర్కొన్న పేర్లు ఒక్కసారి నేను ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటా ఉన్నా ఒకటి అద్దేపల్లి సాంశరావు రెండు ఈపూరు సుబ్బాయమ్మ మూడు పచ్చల చిన్నలక్ష్మయ్య నాలుగు కాందారి పావని ఏం చెప్తా ఉన్నారు ఆర్కే గారు తన కంప్లైంట్లు ఆయనకి పన్నెండో తారీఖు అంట వీళ్ళొచ్చి మా భూములు రాజధానిలో అన్యాయం జరిగిందని చెప్పారు దాని మీద ఈయన సమాచారాన్ని సేకరించారంట సేకరించిన తర్వాత తన దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎవరంటే నేను జస్ట్ కనుక్కున్నా ఎవరో ఆ మండలంలో ఈయన ఎంత గొప్ప వ్యక్తి అని చూస్తే జూపూడి జాన్సన్ సన్ ఆఫ్ జాకబ్ దుగ్గిరాల నాకున్న సమాచారం ప్రకారం ఈయన ఒక పదేళ్ల క్రితమో పదిహేనేళ్ల క్రితమో ఎక్కడి నుంచో వచ్చి దుగ్గిరాల్లో సెటిల్ అయ్యి ఆయన వైఎస్ఆర్సిపి దుగ్గిరాల విభజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఆయన అసిస్ట్ అంటారా అటెండర్ అంటారా ఏమైతే నాకు తెలియదు కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్కే గారి ఎమ్మెల్యే ఆఫీస్ అనేది ప్రజలందరికీ తెలిసిందే వీళ్ళు ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఎంత చక్కగా చెప్తానంటే ఆ కథలో ఆయన ఈ యొక్క వైఎస్ఆర్సిపి విద్యాన విద్యార్థి విభాగం జూపూడి జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆర్టీఏ కింద పెట్టినట్టు ఆర్టీఏ కింద ఆ సమాచారాన్ని తీసుకొని తనకిచ్చినట్టు తన యొక్క కంప్లైంట్లో ఆయన ఉదాహరించారంటే దీన్ని బట్టి ఎంత కట్టు కథలు చక్కగా అల్లగలరో ఆర్కే గారిని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక లేని దాన్ని సృష్టించి ఒక అభూత కల్పన చేయటంలో చాలా గొప్పవాడు ఆర్కే అనేది కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పుకుంటున్నారు